చెప్పండి, మూడు రాజధానుల గురించి మీరు ఏమన్నారు, మీ అభిప్రాయం అండి చెప్పండి. మా అభిప్రాయం అయితే మూడు రాజధానులు కాదు, అమరావతి రాజధానిగా ఉండాలని మేము అనుకుంటున్నాం. మేమే కాదు, 29 గ్రామాల ప్రజలే కాదు, 13 జిల్లాల ప్రజలకి అదే ఉంది. ఎందుకంటే అమరావతి అనేది నడిబొడ్డున ఉంది ఆంధ్రప్రదేశ్కి, అందుకనే అప్పుడు రాజధానిగా ఎన్నుకున్నారు అందరూ. అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మధ్యలో ఉంటుంది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు, 30,000 ఎకరాలు కావాలనే చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఇలా వ్యతిరేకిస్తున్నారో మాకు తెలియట్లేదు. చాలామంది అంటున్నారు వైజాగ్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అందుకనే వైజాగ్ తీసుకెళ్ళిపోతున్నారని. అది ఎంతవరకు నిజం మాకైతే తెలీదు. ఇక్కడైతే ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని మేము చెప్తున్నాం. భూములకి హైదరాబాద్లో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఉండేవి రేట్లు, ఇప్పుడు పెరిగాయి. అలానే ఇక్కడ కూడా అంతే, ఇంతకుముందు తక్కువ ఉండేవి భూమి రేటు. తక్కువ అంటే మరీ వేలల్లో లక్షల్లో కాదండి, బాగానే ఉండేవి, పెరిగాయి అంతే. దానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కరెక్ట్ కాదు. మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్ద అనేది ఇక్కడ ప్రజలందరూ నినాదం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మామూలుగా మీరు ఇచ్చిన భూములు మొత్తం మీరు వ్యాపారం చేయడానికి ఇచ్చారు, కానీ వీళ్ళేం ఫ్రీగా అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. వ్యాపారం చేయడానికి అయితే 300 భూమి నాలుగు ఇచ్చి 1 భూమి ఎందుకు తీసుకుంటాం అండి? అదే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు సగం సగం ఇచ్చేవాలి కదా, 60-40% ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాకు ఇచ్చింది ఏంటి, మేము ఎకరం ఇస్తే మాకు ఒక 25-25 సెంట్లు ఇచ్చారు అంతే. మరి దాంట్లో మాకేమొస్తుంది? ఏదో ప్రజలకి న్యాయం జరుగుతుంది, 13 జిల్లాల ప్రజలకి బాగుంటుంది, ఇక్కడ అన్ని కంపెనీలు కాలేజెస్ అన్నీ వస్తాయి, బాగుంటుందని ఇచ్చాము. ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకునే బదులు మన ఆంధ్రప్రదేశ్లోనే మంచి యూనివర్సిటీలు వస్తాయి. ఇప్పుడు ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అట్లా ఇంకా ఏమన్నా మంచి యూనివర్సిటీలు హాస్పిటళ్ళు ఇట్లా వస్తాయి, బాగుంటుంది అనేసి ఇచ్చాము. అంతేగాని మేము ఏదో వ్యాపారాలు చేసుకోవడానికి కాదు. మేము వ్యాపారం చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్కి ఇచ్చే చేసుకోవాల్సిన పని లేదు కదా, మేము ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి చేయించుకోలేమా వ్యాపారాలు? ఇప్పుడు పృథ్వీరాజు గారు కానీ రోజా గారు కానీ మామూలుగా ధర్నా చేసేది ఆ రాజధాని రైతులు కాదు, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఉంటారు, దాని గురించి మీరు పెయిడ్ ముందు వాళ్ళకి వాళ్ళే పెయిడ్ ఆర్టిస్టులు అయ్యి ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఏంటో కూడా తెలియదు. డబ్బులు ఇస్తే ఎన్ని రోజులు కూర్చుంటారండి? ఒక రోజు కూర్చుంటారు, 2 రోజులు కూర్చుంటారు, 1 గంట కూర్చుంటారు. అంతేగాని ఇన్ని రోజుల నుంచి ఇలా ఎండలో పడి కూర్చొని మేము బాధ అనిపించాల్సిన పని లేదు కదా. పెయిడ్ ఆర్టిస్టులు అయితే ఎన్ని రోజులు చేస్తారు? ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు అంతే. ఆ పృథ్వీ గారు అసలు ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారో మాకు తెలియదు. ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యింటారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు వచ్చింటే అలా మాట్లాడుతున్నారేమో. అక్కడెక్కడ ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడడం కాదండి, ఒకసారి జనాల్లోకి రండి, మా ఊర్లు రండి, వచ్చి చూడండి ఇక్కడ ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది నిజమైన రైతులు ఉన్నారు, తెలుసుకొని మాట్లాడండి. మీకు ఏమన్నా ప్రూఫ్స్ కావాలంటే ఇదిగోండి మా ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇలాగ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి ఆధార్ కార్డ్స్. ఇలా మీలాంటి వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మేము ఆధార్ కార్డులు దగ్గర పెట్టుకొని మరీ వస్తున్నాము, చూసి మాట్లాడండి, కొంచెం తెలుసుకొని మాట్లాడండి. ఫస్ట్ సినీ నటిగా మాట్లాడతారో జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇదిగా మాట్లాడతారో మాకు తెలియదు, కానీ రోజుకి ఒక మాట మాట్లాడతారండి. ఆవిడకి ఏం తెలుసు అండి ఇక్కడ ప్రజల బాధ గురించి? ఇక్కడికి వచ్చి చూసారా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆమె కనీసం ఆడదే కదా, తెలుసుకోవాలి కదా, వచ్చి తెలుసుకొని మాట్లాడమనండి. వచ్చి నిన్న 22 రోజుల నుంచి మేము ధర్నాలు చేస్తుంటే ఒక్కళ్ళు పట్టించుకోలేదండి, ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందని తెలుసుకుని పాపని ఒక్కళ్ళు కూడా పోలేదు. నిన్న ఎమ్మెల్యే గారు కారుకి దెబ్బలు తగిలి అంటే పొలోమని వచ్చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు, చంద్రబాబు నాయుడే చేశాడు ఇదంతా అని ఆయన మీద అంటున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తుంటే చంద్రబాబు నాయుడు మీద కాన్వే మీద రాళ్ళు చెప్పులు పడ్డాయండి, అది మీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? దీన్ని మీరు సమాధానం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి మేము ఆయన పాదాభందనం చేస్తున్నామండి. ఎందుకంటే ప్రజల బాధను అర్థం చేసుకొని మాకోసం ఆయన పనులు మానుకొని, ముందు ఆయనకు పనులు ఉన్నాయని చెప్పి నాదండ్రి మనోహర్ గారిని నాగబాబు గారిని పంపించారు ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి. తర్వాత ఆయనే స్వయంగా వచ్చారు, ఆయనకి నిజంగా శతకోటి వందనాలండి. సినిమా ఇండస్ట్రీ నుంచి అయినా ఇటు రాజకీయవేత్తలుగా అయినా ఆయనే మాకు వచ్చి సపోర్ట్ చేశారు. ఆయన ఎంత మంచి మనిషి అనేది మాకు ఆ రోజే అర్థమైంది. ఎందుకంటే మీరు చూసే ఉండొచ్చు ప్రజలందరూ టీవీలో ఏం జరిగిందో, ఆయన వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు ఆయన ఇది మా ప్రణాళిక వేసుకొని ఎక్కడో ఉండాల్సిన ఆయన ఇక్కడికి వచ్చారు ఆ రోజే. అంతకు ముందు లేదండి ఆయన ప్రోగ్రామ్, మాకు తెలియదు ఆయన వస్తున్నారని. ఆయన వస్తున్నారనుకుంటే మేము ఆ రోజు కాకుండా మార్చుకునేవాళ్ళు. సడన్ గా ప్రోగ్రామ్ పెట్టుకుని ఆయన పని అయిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడండి. ఆయన వెళ్ళిపోయేవాడు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి ఏంటండి బాధ? ఆయన అడ్డుకోవడానికి 1,000 మంది పోలీసులు ఊరు చుట్టూతా ఆయనకు ముళ్ళకంచులు అడ్డు వేయటం రానియకుండా ఆయన పొలాల్లో పడి తిరుగుతూ వచ్చారండి. ఆయనకి ఏ రాళ్ళు గుచ్చుకున్నాయో ఏమైందో కూడా మాకు తెలియదు. ఆ రోజు అంత ఇబ్బంది పడతా వచ్చారు మా కోసం. మీరు చూడండి పిల్లలు, చిన్న పిల్లలు, స్టూడెంట్స్ అందరూ చదువులు కాలేజీలు మానుకొని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? వాళ్ళ భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు కూడా ఉండవు. మా భూమి అంతా వాళ్ళకి ఇచ్చేసాం, అభివృద్ధి చేస్తానని చెప్పే ఇచ్చారు పాపం అందరూ. ఇప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టుకోవడానికి ఫీజులు లేవు, తినడానికి తిండి లేదు. వాళ్ళకి దిక్కేవరండి? ఆ ప్రోగ్రామ్ అని ఈ ప్రోగ్రామ్ అని సంక్షేమ పథకాలని చాలా పెట్టారు. మాకేం న్యాయం చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇదిగోండి పిల్లలు ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే అడగండి మీరే. Let's go.
స్కూల్కి వెళ్ళి 20 రోజులు అండి, ఇంకొక 10 రోజులు సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు. ఒక మొత్తం నెల అయింది. 29 గ్రామాల్లో స్కూల్కి వెళ్ళి కూడా 30-40 రోజులు అయి ఉంటుందండి. ఇప్పుడు 10 రోజులు సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కరుణా జాలిద ఏం లేదండి. పొద్దు నుంచి మేము ఎండలో కూర్చున్నాం, తర్వాత మేము ప్రైవేట్గా వెళ్ళి రెంట్లు కొనుక్కొచ్చుకొని వేసుకొని ఇక్కడ కూర్చుంటున్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పారండి. ఇంట్లో అది అమ్మఒడి ఒక్కరికే వస్తుంది, ఇద్దరు ఉంటారు. ఇంకొకరు ఏం చేయాలి, పంటలు పండించుకోవాలా? పంటలు కూడా లేవు. ఇప్పుడు గేదెలు కాచుకోవాలేమో, గేదెలు కాచుకోవాలన్నా మేత కావాలిగా, మేత కొనుక్కోవాలి. ఈ గారి పరిపాలనకి మేత కూడా లేదు. ఇంకొకటేమో పృథ్వీరాజ్ గారు కమీడియనా, ఆయన కమీడియన్ లాగా లేకుండా రైతుల మీద జోక్స్ వేస్తున్నారు. ఆయన కమీడియన్ లాగా ఉండకుండా రైతుల మీద కమీడియన్ వేసేయాలని ఇక్కడికి వచ్చి వేస్తున్నారండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.